జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది? జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు గత 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఈ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వాస్తవానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరినప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎటువంటి యూనియన్లు చేరరాదు, ఎటువంటి సమ్మెలు చేయకూడదు. అందుకు ఆ నిబంధనలు ఒప్పందాన్ని ఉల్లంఘించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు యూనియన్ ఏర్పాటు చేయడంతో పాటు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని అతుది నోటీసు జారీ చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులను విధుల్లో తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేరకు తుది నోటీసు జారీ చేస్తున్నట్లు అందరూ స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 5 గంటల వరకల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరూ విధిగా తమ విధుల్లో చేరాలని, లేదంటే రేపటి సాయంత్రం 5 గంటల లోపు వారు విధుల్లో చేరకపోతే వారిని ఉద్యోగాల నుంచి విధుల్లోంచి తప్పించనున్నట్లు సందీప్ కుమార్ సుద్గాని తుది నోటీసులో స్పష్టం చేశారు. శివజ్యోతి, ధన్యవాదాలు.